రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయా లేతే వైసీపీ ప్రభుత్వం సొంత ఎమర్జెన్సీ ఏమన్నా రాష్ట్రంలో ప్రవేశపెట్టిందా అధికార యంత్రాంగం యొక్క పాత్ర ఏంటి మున్సిపల్ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు ఏలూరులో పార్టీ నేతలతో సమావేశమయ్యారు ఆయన సమక్షంలో కొందరు బీజేపీలో చేరారు ఏపీలో అప్రకృతి ఎమర్జెన్సీ నడుస్తుందంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు ప్రత్యర్థి పార్టీని బెదిరించేందుకు పోటీ లేకుండా చేసుకునేందుకు వైసీపీ రకరకాల మార్గాలు అనుసరిస్తుందంటున్నారు ఒకప్పుడు అసెంబ్లీలో తన నోరు విప్పనేట లేదని రోడ్డెక్కిన జగన్ ఈ రోజు చేస్తుంది ఏంటి అంటూ సోము వీరాజు ప్రశ్నించారు అధికార యంత్రాంగం పూర్తిగా ప్రభుత్వ పక్షాన నిలబడడం నాకు తెలిసినంత వరకు చరిత్రలో ఇదే ప్రథమం అని నేను అభిప్రాయపడుతున్నాను దశావతారాలను ఉంటాయి అందులో నాలుగు మూడు అంశాలు చెప్తాను జగన్ ప్రభుత్వం ఎంపిక చేసుకున్నటువంటి అంశాలు ఒకటి ఎస్టీ ఎస్సీ కేసు పెట్టడం అభ్యర్థి మీద రెండు ఎక్సైజ్ కేసులు పెట్టడం మూడు మనకి ఎక్కడ రౌడీ షీట్లు ఓపెన్ చేయడం నాలుగు అధికారులే మనకి ఇవ్వాల్సినటువంటి పర్మిషన్ని నామినేషన్ వేయడానికి ఇవ్వాల్సినటువంటి పర్మిషన్ని ఇవ్వకుండా చేయడం ఐదు పోలీసులు కౌన్సిలింగ్ చేయడం ప్రతిపక్షాల అభ్యర్థులు భ్రైభ్రాంతులు చేయడం కొన్ని చోట్ల మెజారిటీ వస్తుందని తెలియగానే పోలింగ్ బాక్సులు పట్టుకుపోయి బై ఎలక్షన్ పెట్టి తాళం కప్పలు కూడా వేసేస్తున్నారు బై ఎలక్షన్ రోజున పిఠాపురం అసెంబ్లీలో ఏదో విధంగా ఇనానిమిటీ చేసేయాలి ఎలక్షన్స్ని జెడ్పీటీసీ అవతల అభ్యర్థులకి ఒక 20 లక్షలు ఇస్తే ఇనానిమిటీ అయిపోతుంది ఎలక్షన్ ఉండదు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టక్కర్ల కొంతమంది ప్రభుత్వానికి సహకరిస్తున్నారు ముఖ్యమంత్రిని మాట్లాడివ్వడం లేదని మాట్లాడనివ్వడం లేదని తెలుగుదేశం ప్రభుత్వం రోడ్ల మీద తిరిగాడు ముఖ్యమంత్రి వేళ ఆ వేళ ఏ అంశానికి ఆయన మాట్లాడనివ్వడం లేదని ఈవేళ అందరినీ జైల్లో పెడుతున్నాడు ఆయన అందరినీ ఇబ్బందులు పడుతున్నాడు అనేక రకాల కేసులు పెడుతున్నాడు ఇప్పుడు బయటికి రావడం లేదు లోపలే ఉంటున్నాడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నోటిఫికేషనే రాలేదని ఉద్యమాలు ఎందుకు చేస్తున్నారో వారికే తెలియాలన్నారు సోము వీరాజు డైరీలు షుగర్ ఫ్యాక్టరీలో చౌకగా అమ్ముకున్న వారు ఈ రోజు కేంద్రాన్ని నిందిస్తున్నారంటూ ఆరోపించారు సోము వీరాజు కమ్యూనిస్టులు చైనా ఏజెంట్లా వ్యవహరిస్తూ దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఉద్యమాలు చేస్తూ ప్రధానిని అవమానిస్తున్నారంటూ ఆగ్రహించారు ఏజెంట్లు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చైనా ఏజెంట్లు వాళ్ళు వాళ్ళు బీటీములు కొన్ని పార్టీలకు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మీ అందరికి కూడా తెలిసిందే డీస్టెబిలైజ్ చేయాలి భారతదేశాన్ని మోడీని డీస్టెబిలైజ్ చేయాలి బొందులు చేస్తారు మేము కాదయ్యో బాబు అంటే ఏమైనా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇష్యూ చేసిందా మాకు అమిత్ షా గారు చెప్పారు ఎందుకు ఉద్యమం చేస్తున్నారు అంటే మీ అందరికి కూడా తెలుసు అందుకంటే నేను ఎక్కువ మాట్లాడవలసిన అవసరం లేదు మేమేమీ డైరీలు నమ్మేలేదు మేమేమీ షుగర్ ఫ్యాక్టరీలు నమ్మేలేదు మేమేమి పాల్ ఫ్యాక్టరీలు పెట్టేసుకోలేదు జే డైరీ ఏమైంది ప్రభుత్వ డైరీ షుగర్ ఫ్యాక్టరీలు ఏమైనాయి అమ్మేస్తారు కదా అమ్మేసుకున్నారు కదా చౌక్గా మేము అమ్మడం లేదు చౌక్గా మేము లేదని చెప్తున్నాం పెద్ద ఉద్యమం చేస్తున్నాం